Hi, hello everyone. Welcome to our channel Manastars and welcome to the new brand series Meeku Maathrame Cheptha. So, our series concept is that this prapanchalo enno ventalu visheshalu jarugutunte prati roju. So, avanni manam social media dwara, friends dwara, families dwara manam aithe telusukuntu untam. Alage ee cinema ane prapanchalo kuda prati roju kuda endo wonders, endo interesting facts ivanni kuda jarugutunte. So, avanni kuda meeku telijeyadaniki ee series ni aithe manam start chestam. Inge maatram aalasyam cheyakunda ee roju episode 1 start cheddam. So, mari ee episode lo అంజీ సినిమా గురించి మాట్లాడుకుందాం. సో ఫర్ ఫస్ట్ అంజీ మూవీ అనేది అసలు ఎలా స్టార్ట్ అయిందంటే, అప్పటికే డైరెక్టర్ కోడి రామకృష్ణ గారు అండ్ ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు అమ్మోరు అనే ఒక విజువల్ వండర్ సినిమా అయితే తీయడం జరిగింది. అండ్ అది కూడా విఎఫ్ఎక్స్తో కూడిన సినిమా. అండ్ మరి ఆ సినిమా ఒక మంచి సక్సెస్ అవడం వల్ల మళ్ళీ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే, మరొక విఎఫ్ఎక్స్ ఉన్న సినిమా తీయాలి, మరొక గ్రాఫికల్ వండర్ ఉన్న సినిమా తీయాలి అనుకొని, సో వాళ్ళ దగ్గర ఉన్న రైటింగ్ టీం మొత్తం అందరితో కూర్చొని ఆత్మలింగం అండ్ శివుడు అనే కాన్సెప్ట్తో ఒక స్టోరీని అయితే తయారు చేశారు. అండ్ ఆ స్టోరీని పట్టుకొని ఫస్ట్ చిరంజీవి గారి దగ్గరికి అయితే వెళ్ళేదమ్మా. ఈ స్టోరీ ఫస్ట్ అయితే వెంకటేష్ గారి దగ్గరికి వెళ్ళడం జరిగింది. అండ్ ఎందుకంటే అప్పటికి ఆయన సాహస వీరుడు సాగర్ కన్య అనే ఒక విజువల్ వండర్ సినిమా తీసి అండ్ అది అనుకున్నంత సక్సెస్ అయితే రాలేదు. అందుకే మన ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు సో ఈ సినిమాతో వెంకటేష్ గారికి ఎలా అయినా సక్సెస్ ఇవ్వాలి అనుకుని వెంకటేష్ గారిని కలవడం జరిగింది. అండ్ అనుకున్నట్టే ఆ స్టోరీ కూడా ఓకే అయిపోయింది వెంకటేష్ గారికి. బట్ అప్పుడే అసలైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏం జరిగిందంటే, శ్యాంప్రసాద్ రెడ్డి గారికి మన చిరంజీవి గారి నుంచి అయితే కాల్ రావడం జరిగింది. నేను అయితే అమ్మూరు సినిమా చూశాను అండ్ నా డేట్స్ అయితే మీకు ఇస్తాను, సో నాకు కూడా అలాంటి ఒక మంచి సినిమా చేద్దాం అని ఉందని అయితే మన చిరంజీవి గారు అయితే చెప్పడం జరిగింది. సో అప్పుడే కరెక్ట్గా మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు కూడా ఒక విఎఫ్ఎక్స్ ఉన్న సినిమా తీయడం అండ్ చిరంజీవి గారు కూడా డేట్స్ ఇవ్వడం వల్ల సో ఆ స్టోరీని పట్టుకొని ఒకసారి మళ్ళీ చిరంజీవి గారికి అయితే చెప్పడం జరిగింది. అండ్ చిరంజీవి గారు బాగా ఎగ్జైట్ అవ్వడం, సో ఈ సినిమా నేను చేస్తానని కూడా చెప్పడం జరిగింది. అండ్ వెంటనే మన శ్యాంప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ రైటింగ్ టీం దగ్గరికి వచ్చి సో వెంకటేష్ గారికి అనుకున్న కథని కొంచెం మళ్ళీ మన చిరంజీవి గారికి కమర్షియల్గా ఏ విధంగా ఉండాలి, సో చిరంజీవి గారికి ఏ విధంగా ఉంటే ఆడియన్స్కి నచ్చుతుంది అనే విధంగా అయితే ఈ స్టోరీని అయితే డెవలప్ చేయడం జరిగింది. అండ్ స్టోరీ అంతా డెవలప్ అయిన తర్వాత అండ్ నెక్స్ట్ డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి దగ్గరికి ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు వెళ్ళి ఇలా చిరంజీవి గారు డేట్స్ ఇచ్చారు అండ్ మనం అనుకున్న ఆత్మలింగం శివుడు కాన్సెప్ట్ మనం చిరంజీవి గారితోనే చేద్దాం అని కూడా అన్నారు. సో ఇక్కడ ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఏంటంటే, కోడి రామకృష్ణ గారు వెంటనే షాక్ అయ్యారు ఒకసారి. ఎందుకంటే చిరంజీవి గారితో మనం ఒక మంచి కమర్షియల్ సినిమా తీయాలి అండ్ ఆల్రెడీ నా దగ్గర ఒక మంచి కథ ఉంది అండ్ అది కూడా డ్యూయల్ యాక్షన్ రోల్ కదా, సో అది చేస్తే ఇంకా మంచి సక్సెస్ అవుద్ది అని కూడా కోడి రామకృష్ణ గారు అయితే చెప్పారు. కానీ బట్ మన ప్రొడ్యూసర్ శ్యాంప్రసాద్ రెడ్డి గారు ఏమాత్రం వినకుండా చిరంజీవి గారితో విజువల్ వండర్ సినిమా తీయాలని ఫిక్స్ అయిపోయారు. సో అప్పుడు ఇంకొక ఇంట్రెస్టింగ్ ఏంటంటే, ప్రొడ్యూసర్ గారు తెలియకుండా డైరెక్టర్ గారు చిరంజీవి గారిని కలవడానికి వెళ్ళారు. కలవడానికి వెళ్ళి, సార్ ఈ విధంగా మీతోని ఇలాంటి కమర్షియల్ సినిమా కాకుండా ఒక విజువల్ వండర్ సినిమా తీస్తే చాలా కష్టపడాలి అండ్ చాలా టైం కూడా పడుతుంది అండ్ ఒక కొత్త ఆర్టిస్ట్ చేసినట్టు చాలా రోజులు కూడా పడుతుంది అండ్ మీరు అంత డెడికేటెడ్గా చేయాలి సార్ అని అయితే మన కోడి రామకృష్ణ గారు చెప్పారు. బట్ అప్పటికీ చిరంజీవి గారికి ఆ స్టోరీ బాగా నచ్చడం అండ్ ఆ విఎఫ్ఎక్స్ విజువల్ వండర్స్ ఉండడం వల్ల పర్లేదండి, ఎలా అయినా ఎన్ని రోజులైనా మనమైతే ఈ సినిమానే చేద్దాం అని కూడా చిరంజీవి గారు హామీ ఇవ్వడం వల్ల సో అప్పుడు ఇంకా కోడి రామకృష్ణ గారు వేరే మాట అనకుండా సో ఆయన కూడా ఈ స్టోరీ డెవలప్మెంట్లో అయితే కూర్చోవడం జరిగింది. సో ఈ విధంగా హీరో అయితే చివరికి లాక్ అయ్యారు. అండ్ హీరోయిన్ దగ్గరికి వచ్చేస్తే ఫస్ట్ హీరోయిన్ అయితే ఈ సినిమాకి టబు గారిని అనుకున్నారు. బట్ ఆమె డేట్స్ అయితే అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల అప్పుడే నమ్రత గారిని తెలుగు ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేద్దామని ఆ విధంగా నమ్రత గారిని అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఫిక్స్ చేయడం జరిగింది. అండ్ ఇదంతా ఒక ఎత్తు అయితే సో సినిమా ఫస్ట్ షూటింగ్ ఎప్పుడైందంటే మే 9, 1997 అయితే అఫీషియల్గా ఫస్ట్ డే షూట్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకున్నారు. బట్ అప్పుడు కాకుండా అండ్ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ అనేవి ఇంకా ముందు జరగడం వల్ల అండ్ ఈ ప్రీ ప్రొడక్షన్ వర్క్స్లో కానీ అండ్ స్టోరీ బోర్డ్ రైటింగ్లో కూడా బాపు గారు అయితే చాలా బాగా హెల్ప్ చేయడం జరిగింది అండ్ ఈ స్టోరీలో. సో ఆ తర్వాత అఫీషియల్గా ఫస్ట్ డే షూట్ ఎక్కడ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే మే 9 అనుకున్నారు, కానీ అక్టోబర్ 10, 1997 అయితే ఫస్ట్ డే షూటింగ్ అయితే స్టార్ట్ అయింది. అండ్ మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే, ఇందులోని విలన్ హీరో హీరోయిన్ తప్ప మిగతా వాళ్ళందరూ మనం కూడా అయితే చాలా కొత్త క్యారెక్టర్స్ అయితే మనం చూస్తాం అండ్ ఆ సినిమాతో వాళ్ళందరూ అయితే డెబ్యూటెంట్ యాక్టర్స్. అండ్ ఎందుకు ఇలా జరిగిందంటే, కోడి రామకృష్ణ గారు ఆ విధంగా అనుకున్నారంట. సో అందుకనే ఫస్ట్లో మనం చూపు ఆత్మలింగం దొంగిలించడానికి వచ్చిన ఒక విలన్ మనం చూస్తాం కదా, సో ఆయనైతే ఎక్కడో ఒక ముంబై ఆర్టిస్ట్ ఏవో అనుకుంటాం కానీ మనం, సో మన హైదరాబాద్లో అపోలో హాస్పిటల్ దగ్గర ఆయనైతే ఒక అడుక్కున్నవాడు, ఒక బిచ్చగాడు. సో ఆయన్ని తీసుకొచ్చి ఈ సినిమాలో ఈ విధంగా కోడి రామకృష్ణ గారు అయితే వాడుకోవడం జరిగింది. సో మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే, చిరంజీవి గారు అయితే ఫస్ట్ ఈ సినిమాకి అయితే 150 డేస్ కాల్ షీట్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ అప్పట్లో అన్ని రోజులు ఇచ్చిన ఒక సినిమాకి అన్ని రోజులు కాల్ షీట్ ఇచ్చిన ఏకైక హీరోగా చిరంజీవి గారు రికార్డు కూడా సృష్టించారు. బట్ ఆ 150 డేస్లో ఆయన అనుకున్నట్టు 20% షూటింగే కంప్లీట్ చేయడం జరిగింది. బట్ అప్పటికే కాల్ షీట్స్ కూడా అయిపోయాయి. బట్
చిరంజీవి గారు అందుకే అండ్ మిగతా కమిట్మెంట్ అండ్ మూవీస్ కూడా ఉండడం వల్ల ఈ సినిమాతోనే స్టార్ట్ చేసిన మాస్టారు సినిమా కూడా ఒక పక్క షూటింగ్ జరుగుతుంది అండ్ మరో పక్క ఆర్జీవి గారితో ఒక సినిమా అనుకున్నారు. సో అదైతే ఆగిపోవడం జరిగింది. అండ్ ఇదే కాకుండా అబూ ద బగ్దద్ అని ఇంకొక సినిమా కూడా అనుకున్నారు అండ్ బట్ ఆర్జీవి గారి సినిమా అండ్ ఈ సినిమా అయితే ఆగిపోవడం జరిగింది అండ్ మాస్టార్ సినిమా అయితే కంటిన్యూ అవ్వడం జరిగింది. ఇలా మాస్టార్ సినిమా షూటింగ్ కంటిన్యూ అవుతున్న క్రమంలో సో ఇక్కడ 150 డేస్ కాల్ షీట్స్ కూడా అయిపోయి అండ్ మిగతా కమిట్మెంట్స్ కూడా దగ్గరికి వచ్చేయడం వల్ల ఈ సినిమాని అయితే మళ్ళీ స్టాప్ చేయడం జరిగింది. సో ఆ విధంగా మళ్ళీ కొన్ని రోజుల తర్వాత మళ్ళీ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు మళ్ళీ చిరంజీవి గారితో మాట్లాడి మళ్ళీ ఇంకొక 150 డేస్ కాల్ షీట్స్ అయితే తీసుకురావడం జరిగింది చిరంజీవి గారికి. సో ఆ విధంగా ఈ సినిమాలో మనం చూస్తున్న ప్రతి షాటు ప్రతి సీను కూడా నెలలు పట్టి ప్రతి సీన్ గురించి కూడా అంత కష్టపడడం జరిగింది. అండ్ ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ విజువల్స్ కూడా మనం అప్పట్లోనే అన్ని విజువల్స్ ఎలా చూపించారు అని అంటే సో చాలా కష్టపడ్డా దాని వెనకాల కూడా ఎలా అంటే సో ఈ రోజంతా ఒక షూటింగ్ లేకపోతే ఒక సీన్ మొత్తం అంతా షూట్ చేస్తే ఆ సీన్ని అండ్ అప్పట్లోనే మనం ఇప్పుడున్నంత టెక్నాలజీ లేదు కాబట్టి అప్పట్లో ఆ కంప్యూటర్ని అంట ఇక్కడ నుంచి మలేషియా అమెరికా సింగపూర్ సో అక్కడే ఈ సినిమాకి మొత్తం సంబంధించిన విఎఫ్ఎక్స్ అయితే జరిగేది. సో అక్కడికైతే ఫ్లైట్లో ఈ కంప్యూటర్ను పంపించి సో మళ్ళీ అక్కడ ఒక రోజు ఉంచి మళ్ళీ అదే కంప్యూటర్ని తిరిగి మళ్ళీ అదే ఫ్లైట్లో సో ఈ విధంగా మళ్ళీ ఇలా మొత్తం విఎఫ్ఎక్స్ అంతా అయితే ఈ సినిమా అయితే కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఇంకొక ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ అంటే ఈ సినిమాలో మనం పెద్దయ్య క్యారెక్టర్ అని మనం చూస్తాం. సో ఆ క్యారెక్టర్ని అయితే నాగబాబు గారు అయితే ప్లే చేయడం జరిగింది అండ్ చిరంజీవి గారిని ఆయన ఒరే అని పిలుస్తూ ఉంటారు. సో ఫస్ట్ కోడి రామకృష్ణ గారు అనుకున్నారంట ఈ క్యారెక్టర్కి ఎవరైతే కరెక్ట్గా యాప్ట్ అవుతారు ఫస్ట్ తమిళ్లోని శివాజీ గణేషన్ గారిని అయితే అనుకోవడం జరిగింది. బట్ అప్పటికే ఆయనకైతే హెల్త్ బాగోకపోవడం వల్ల సో ఆయనైతే ఈ క్యారెక్టర్ చేయలేదు అండ్ తెలుగులో ఈ క్యారెక్టర్కి అయితే ఏఎన్ఆర్ గారు అనుకున్నారు బట్ చాలా రీజన్స్ వల్ల ఆయన కూడా అయితే చేయడం జరగలేదు. సో చివరికి నాగబాబు గారిని అయితే ఓకే చేసి సో ఆయనైతే ఈ సినిమాలో ఆయన క్యారెక్టర్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ చాలా దగ్గరగా కూడా ఉంటుంది. అండ్ ఈ సినిమా కూడా ఖర్చు కూడా ఆ విధంగానే జరిగింది అండ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు సో ఈ విధంగా ఖర్చు పెడుతూ వెళ్తూ ఒక టైంలో ఆయన దగ్గర ఉన్న మనీ అంతా కూడా అయిపోయి అండ్ శబ్దాలయ థియేటర్ని అయితే తాకట్టు పెట్టి అల్లు అరవింద్ గారి దగ్గర ఒక 2 కోట్లు అండ్ బాలయ్య గారి వైఫ్ దగ్గర 2 కోట్లు తీసుకొచ్చి మళ్ళీ సినిమాని అయితే ముందుకు నడిపించడం జరిగింది. అండ్ మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ అంటే క్లైమాక్స్ అయితే ఈ సినిమాకి ఏకంగా 2 ఇయర్స్ అయితే తీసుకున్నారు అండ్ ఈ 2 ఇయర్స్ కూడా చిరంజీవి గారు ఓన్లీ ఒకే ఒక్క షర్ట్ని అయితే తీసుకోవడం జరిగింది అండ్ ఈ 2 ఇయర్స్ కూడా ఆ షర్ట్ని అయితే ఉతక్కుండానే ఆ విధంగానే చిరంజీవి గారు షూటింగ్ గురించి 2 ఇయర్స్ కూడా క్లైమాక్స్ సీన్ గురించి సో ఆ షర్ట్ అయితే వేసుకోవడం జరిగింది. సో ఈ విధంగా ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్తోని మొత్తం చిరంజీవి గారు ఈ సినిమా గురించి 450 డేస్ కాల్ షీట్స్ అయితే ఇవ్వడం జరిగింది అండ్ ఇప్పటికొచ్చి హయ్యెస్ట్ కాల్ షీట్స్ ఇచ్చిన రికార్డు కూడా చిరంజీవి గారిది ఈ సినిమాకి అప్పట్లోని. అండ్ అదే కాకుండా సో మనం ఇప్పట్లో బాహుబలి 5 ఇయర్స్ కంప్లీట్ అయింది అండ్ 5 ఇయర్స్ తీసుకున్నారు సినిమాని తీయడానికి అంటారు కానీ బట్ అప్పట్లోనే మనం ఒక పెద్ద విజువల్ వండర్ సినిమా తీయడానికి కోడి రామకృష్ణ గారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అండ్ చిరంజీవి గారు అయితే 7 ఏళ్ళు తీసుకొని ఒక సినిమాని అయితే మనం ముందుకు తీసుకురావడం జరిగింది. అండ్ ఫైనల్గా 1997లో ఈ సినిమాని స్టార్ట్ చేస్తే సో జనవరి 15, 2004 ఈ సినిమా అయితే థియేటర్లో రిలీజ్ అయింది అండ్ రిలీజ్ అయిన తర్వాత మిక్స్డ్ టాక్తో ఆడియన్స్ అందరికీ కూడా అంత బాగా కనెక్ట్ అవ్వలేదు ఎందుకంటే అప్పట్లోనే ఎంత విజువల్ వండర్ సినిమా మన వాళ్ళు ఎవరూ చూడలేదు తెలుగు నుంచి. సో కాబట్టి ఈ సినిమా కూడా మన వాళ్ళకు కూడా అంతగా అట్రాక్ట్ చేయలేకపోయింది. అండ్ ఇంకా చెప్పాలి అంటే సో అప్పట్లోనే మన వాళ్ళందరూ ఈ సినిమాని ఏంటంటే తెలుగు గ్లాడియేటర్గా అండ్ తెలుగు విజువల్ వండర్గా అండ్ ఇప్పట్లో మన వాళ్ళందరూ ఏమంటారంటే ఇది ఒక తెలుగు అవతార్ ఇది ఒక పాన్ వరల్డ్ సినిమా అప్పట్లోనే మనందరికైతే కోడి రామకృష్ణ గారు శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు అయితే అందించడం జరిగిందని చెప్తూ ఉంటారు. అండ్ ఈ సినిమాకి టోటల్గా 1997 నుంచి 2004 వరకు 24 కోట్లు ఖర్చు పెట్టారు అండ్ అప్పట్లోనే ఇదే హయ్యెస్ట్ విఎఫ్ఎక్స్ విజువల్ వండర్ సినిమా ఖర్చు పెట్టిన బడ్జెట్ సినిమాకి కూడా ఇదైతే రికార్డు సృష్టించింది. అండ్ ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి అంతగా రాకపోయినా ఈ సినిమాకి అయితే బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్ అండ్ బెస్ట్ విఎఫ్ఎక్స్లో నేషనల్ అవార్డు కూడా అందించడం జరిగింది. ఇప్పటికీ కూడా ఈ కేటగిరీలో తెలుగు సినిమాకి వచ్చిన ఏకైక రికార్డు అండ్ ఏకైక అవార్డు అంటే మన అంజీ సినిమాకనే చెప్పుకోవచ్చు. సో ఇలాంటి ఎన్నో విజువల్ వండర్స్తో అంజీ సినిమా అయితే మన ముందుకైతే రావడం జరిగింది. అండ్ ఇప్పట్లో మనం టీవీలో చూస్తున్నప్పుడు మనమైతే చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాయి ఈ విజువల్ వండర్స్. సో అప్పట్లో ఎలా తీశారు అంటే సో ఎంత కష్టం ఉండడం వల్ల ఈ సినిమాని అయితే మన ముందుకు రావడం జరిగింది. అండ్ ఈ సినిమాను కూడా రీరిలీజ్ చేస్తారో లేదో మనం కూడా చూడాలి. బట్ రీరిలీజ్ చేస్తే తప్పకుండా మనందరం కూడా ఈ సినిమాని బిగ్గెస్ట్ సక్సెస్ చేస్తామని చూస్తాను. సో తప్పకుండా మీరందరూ కూడా రీరిలీజ్ ఈ సినిమా చేయాలి అనుకుంటే సో కింద కామెంట్స్లో అయితే కామెంట్ చేయండి. సో నేను కూడా ఈ సినిమాని అయితే రీరిలీజ్ చేయాలని కోరుకున్నాను అండ్ నేను కూడా అప్పుడైతే మిస్ అయిపోయాను ఎందుకంటే చిన్నవాడిని కాబట్టి. సో ఈసారి తప్పకుండా థియేటర్లోని ఈ విజువల్ వండర్ని చూసి ఎంజాయ్ చేయాలని కోరుకున్నాను. సో రేపు ఎపిసోడ్ 2లో మరొక ఇంట్రెస్టింగ్ మూవీ ఫ్యాక్ట్స్తో మళ్ళీ మనం కలుసుకుందాం.